జీవితంలో గెలవాలి, అందరి మన్నన పొందాలి అనుకునేవారు ఎవరైనా చదివి తీరాల్సిన పుస్తకం ఒకటి ఉంది. అదే 7 Habits of Highly Effective People. మన ఆశకి ఆశయానికి ఈ 7 అలవాట్లు తోడైతే విజయం మనదే అని గట్టిగా చెబుతున్నారు ఈ పుస్తక రచయిత స్టీఫెన్. 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ పుస్తకం లక్షలు కాదు, ఏకంగా 1 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. పబ్లికేషన్ రంగంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఈ పుస్తకం రాసిన స్టీఫెన్ కవి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో చేరిపోయారు. ఈ 7 Habits of Highly Effective People పుస్తకం అంతా ఓ ముఖ్యమైన సూత్రం ఆధారంగా కనిపిస్తుంది. అదే పారాడిమ్ షిఫ్ట్. ఒకే సందర్భాన్ని కాస్త విభిన్నంగా చూడటమే ఈ పారాడిమ్ షిఫ్ట్. అలా చూసే ప్రయత్నం చేస్తే జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్పుతుంది, ప్రతి సవాలు ఓ అవకాశంగా మారుతుంది. ఈ పుస్తకంలోని మొదటి హ్యాబిట్ ఏమిటో వింటే అదేంటో అర్థమైపోతుంది. ఈ 7 Habits పుస్తకంలో పేర్కొన్న మొదటి అలవాటు బీ ప్రోయాక్టివ్. చాలామంది వాళ్ళ చేతుల్లో ఏవి లేవో ఆ పరిస్థితుల గురించి కంగారు పడుతూ కూర్చుండిపోతారు. దీన్నే సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటాడు రచయిత. ఉదాహరణకి ధరలు పెరిగిపోతున్నాయి అని కంగారు పడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు కదా, దాని బదులుగా మన చేతిలో ఉన్న దాని మీద దృష్టి పెట్టాలి. అంటే ఆ పరిస్థితుల్ని దాటేందుకు మన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, లేదా ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఇంకా ఏం చేయాలి అని ఆలోచించాలి. ఇదే బీ ప్రొయాక్టివ్ హ్యాబిట్. ఇక 2వ అలవాటు బిగిన్ విత్ ద ఎండ్. చాలాసార్లు పరిస్థితి చేయి దాటిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాం. గమ్యం గురించి స్పష్టత లేకుండానే పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అటువైపు నుంచి కూడా ఆలోచించే ప్రయత్నం చేయమంటారు స్టీఫెన్. మంచి నాయకుడిగా నిరూపించుకోవాలి అంటే ఎలాంటి లక్షణాలు అలవాటు చేసుకోవాలి, మనం భయపడే విషయాన్ని దాటాలంటే ఏం చేయాలి, ఇలా ప్రతిదీ కూడా లక్ష్యం వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేస్తే స్పష్టత దానికదే వస్తుందంటారు స్టీఫెన్. దాని ప్రకారం ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా తెలిసిపోతుందంటారు. ఇక ఈ పుస్తకంలో చెప్పిన 3వ అలవాటు పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి, కానీ అవి అర్జెంట్ కాదనే సాకుతో అశ్రద్ధ చేసేస్తుంటాం. వీటినే నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ కేటగిరీ కిందకి పేర్కొంటూ ఉంటారు. ఉదాహరణకి వ్యాయామం చేయడం, కుటుంబంతో గడపడం, నైపుణ్యాలు పెంచుకోవడం లాంటివి అప్పటికప్పుడు చేయకపోతే నష్టం ఏమీ ఉండదు కాబట్టి అజాగ్రత్తతో వాటిని వాయిదా వేస్తూ ఉంటాం. నిజానికి జీవితం పరిపూర్ణంగా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా చాలా అవసరం. కాబట్టి అలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి అంటారు స్టీఫెన్ తన 3వ అలవాటు పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ద్వారా. ఇప్పటివరకు అంత క్లియర్గా ఉంది కదా, సో 4వ అలవాటు దగ్గరికి వెళ్ళిపోదాం. మనం చాలాసార్లు విన్ విన్ అనే మాట వింటూనే ఉంటాం. ఒక బంధంలోనో లేకపోతే ఒక లావాదేవీలోనో ఇద్దరూ సంతోషంగా ఉండటమే ఈ విన్ విన్ సిచ్యుయేషన్ అని మనకు తెలుసు కదా. దీన్నే అబెండెన్స్ మెంటాలిటీ అంటాడు రచయిత. ఎదుటి వ్యక్తి గెలిస్తే తనకి వ్యక్తిగతంగా నష్టమేమో అన్న భయంతో సంకుచితంగా ఉండటాన్ని స్కేర్సిటీ మెంటాలిటీ అంటాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవడమే కాదు, ఏదన్నా పని చేసేటప్పుడు అందులో ఎదుటి వ్యక్తి కూడా లాభపడాలి అనే విన్ విన్ ధోరణితో పనిచేయాలి. ఇదే ఈ పుస్తకంలో చెప్పినటువంటి 4వ అలవాటు. ఇక 5వ అలవాటు గురించి చెప్పుకుందామా. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి నాకు ఈ మధ్య కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయి అంటే వెంటనే మన కళ్ళజోడు తీసి అతనికిచ్చి ఇవి పెట్టుకుని చూడు, ఇవి నాకు బాగా పనిచేశాయి అని చెప్తామా? లేదు కదా. తన సమస్య దాని తీవ్రత వేరుగా ఉండవచ్చు, కానీ మన జీవితంలో ఇలాగే ప్రవర్తిస్తామంటారు రచయిత. ఎదుటి మనిషి మాటల్ని అర్థం చేసుకోవడానికి కాకుండా తిరిగి జవాబిచ్చేసేయాలి అనే తొందరపాటు ధోరణిలోనే వింటూ ఉంటామంటారు. తన వైపు నుంచి వచ్చినటువంటి సమస్య ఏంటి, తన పరిస్థితులు ఏంటి, ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నాడు, దానికి మనం నష్టపోకుండా ఏం చేయవచ్చు అని ఆలోచిస్తే ఎలాంటి వివాదమైనా వాదన లేకుండా నెగ్గేయవచ్చని చెప్తారు. ఇదే సీక్
ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్ అనే 5 అలవాటు. ఇది కేవలం బంధాలకే కాదు, లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. వినియోగదారుడికి ఏం కావాలి అని ఆలోచించినప్పుడే లాభం సాధ్యమవుతుంది. ఇక 6 అలవాటు సినర్జైజ్. ఈ పుస్తకంలోని 5-6 అలవాట్ల మీద పట్టు సాధిస్తే, అంటే విన్ విన్, అలాగే అండర్స్టాండ్ టు బి అండర్స్టూడ్ని బాగా మనం గ్రహించగలిగితే ఈ 6 అలవాటు కూడా చాలా తేలికైపోతుంది. ఓ వ్యక్తి ఎంత బలవంతుడైనా, ధనవంతుడైనా, ప్రతిభావంతుడైనా ఒంటరిగా అద్భుతాలు చేయలేడు. 4 కలుపుకోగలగాలి. వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవిస్తూ, లోపాలని పక్కకి నెడుతూ, అనుకున్న లక్ష్యం వైపు నడిచేందుకు ఒక కామన్ ఫ్యాక్టర్ని రూపొందించుకోవాలి. అది కుటుంబం కావచ్చు, ఆఫీస్ కావచ్చు, క్రికెట్ మ్యాచ్ కావచ్చు. కలిసి పనిచేయగలిగితేనే అద్భుతాలు చేయగలం అంటుంది ఈ సినర్జైజ్ అలవాటు. ఇక 7 చిట్ట చివరిది షార్పెన్ యువర్ సా. ఎంతటి మహాసముద్రం అయినా కదలకపోతే ఎడారిగా మారిపోతుంది. ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా సమయానుకూలంగా మారకపోతే అవుట్డేటెడ్ అయిపోతుంది. మనిషి కూడా అంతే, మార్పే తన నిజమైన కదలిక, నిజమైన అభివృద్ధి. అందుకే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎప్పటికప్పుడు ఎదిగే ప్రయత్నం చేయాలంటారు రచయిత స్టీవెన్ కోవే. తన పుస్తకంలో 7 అలవాటుగా షార్పన్ యువర్ సా అని చెబుతారు. ఇవండి ద 7 ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ద్వారా రచయిత మనకి చెప్పే కొన్ని జీవిత సూత్రాలు. ఇవి వినడానికే కాదు, ఆచరించడానికి కూడా చాలా అనువుగా, ప్రాక్టికల్గా ఉన్నాయి. కాబట్టి పాటించాక జీవితంలో ఎంతో కొంత మార్పు వస్తుంది. కాబట్టి ఈ పుస్తకానికి ఇంత డిమాండ్. ఒకసారి ఈ అలవాట్లని అర్థం చేసుకుని వాటిని ఆచరించగలిగితే మన జీవితాల్లో కూడా తప్పకుండా మార్పు వస్తుంది. ఎవరూ కూడా ఎలాంటి ప్రయత్నం లేకుండా ఎదగలేరు. మొక్కకైనా నీరు పోస్తేనే ఎదుగుతుంది. మన వ్యక్తిత్వానికి కూడా అలాగే మెరుగులు దిద్దుకుంటేనే మనం కూడా ఎదుగుతాం. పుస్తకంలో ఏముందో చాలా క్లుప్తంగా పరిచయం చేసుకున్నాం కదా, వీలు చూసుకుని ఆ పుస్తకాన్ని చదివితే మరింత లోతుగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు.